వారు దయానంద సరస్వతి స్వామి వారు మన వేదిక మీదకి రాబోతున్నారు. మన నరేంద్ర చౌదరి దంపతులు వాళ్ళు వెళ్ళి తీసుకొస్తున్నారు. వచ్చి రాగానే అభిభాషణ మళ్ళీ ప్రారంభమవుతుంది. వారిని తీసుకురావడానికి సాక్షాత్తుగా వెళ్ళాలని వారికి సూచన చేస్తూ, ఆర్ష గురుకులం స్థాపకులు సాధుయోగ పుంగవులు శ్రీ దయానంద సరస్వతి స్వామివారికి ఈ కోటి దీపోత్సవ వేదిక భక్తిపూర్వక స్వాగతం పలుకుతోంది. పూజ్య శ్రీ దయానంద సరస్వతి స్వామివారు ఆధ్యాత్మికతకు కొత్త అర్థం చెప్పిన దివ్య యోగి. ఆయన 1930 ఆగస్టు 15 తమిళనాడులోని తిరువారూర్ జిల్లా మంజకూడిలో జన్మించిన ఆయన పూర్వనామం నటరాజన్. 8 ఏళ్ల ప్రాయంలోనే తండ్రి మరణించడంతో చిన్ననాటి నుంచి నిబద్ధత గల జీవిత మార్గాన్ని ఎంచుకున్నారు నటరాజన్. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ధార్మిక హిందూ మాసపత్రికలో పాత్రికేయులుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు నటరాజన్. ఆ ఉద్యోగమే ఆయనను ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేయించింది. స్వామి చిన్మయానంద ప్రవచనాల స్ఫూర్తితో 1952 23 ఏళ్ల ప్రాయంలో చిన్మయా మిషన్ సేవల్లో చురుగ్గా పాల్గొన్నారు. కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాతి కాలంలో చిన్మయా మిషన్ నిర్వహించే త్యాగి మాసపత్రికకు సంపాదకులుగా బాధ్యతలు నిర్వహించారు. 1961 స్వామి చిన్మయానంద అనుమతితో వేదాంతంలోని నిగూఢ అర్థాలను తెలుసుకోవాలనే సంకల్పంతో గుడివాడలోని స్వామి ప్రణవానందను ఆశ్రయించారు నటరాజన్. స్వామి ప్రణవానందుల వారి వద్ద వేదాంత రహస్యాలను తెలుసుకుని తన ఆధ్యాత్మిక సాధనకు మరింత స్థిరత్వాన్ని సాధించారాయన. 1962 అంటే 32 ఏళ్ల ప్రాయంలో నటరాజన్కు సన్యాస దీక్షను అనుగ్రహించి స్వామి దయానంద సరస్వతి అనే పేరును అనుగ్రహించారు స్వామి చిన్మయానంద. ఆ తరువాత హిమాలయాల్లో స్వామి తారానంద వారి వద్ద బ్రహ్మసూత్ర భాష్యాన్ని అభ్యసించారు. ఆ తరువాత ముంబైలోని చిన్మయా మిషన్ ఆధ్వర్యంలో నడిచే సందీపని విద్యాలయ విద్యార్థులకు భగవద్గీత సారాన్ని బోధించారు దయానంద సరస్వతి స్వామివారు. 1963 1970 వరకు దేశవ్యాప్తంగా అనేక క్షేత్రాల్లో పర్యటించి భక్తులకు భగవద్గీతాలను బోధించారు స్వామి దయానంద సరస్వతి స్వామివారు. అత్యంత కఠినతరమైన ఉపనిషత్తులు వేదాంత సారాలను విద్యార్థులకు సులభంగా బోధించగలిగారు స్వామి దయానంద సరస్వతి. ఆయనకున్న లక్షలాది శిష్యుల కోరిక మేరకు 1986 అమెరికాలోని పెన్సిల్వేనియాలోను, 1990 తమిళనాడులోని కోయంబత్తూరులోను ఆర్ష గురుకుల విద్యాలయాను స్థాపించారు దయానంద సరస్వతి స్వామివారు. అద్వైత వేదాంతాన్ని, వేదాలను, హఠయోగ, ఆయుర్వేద, జ్యోతిష్యాది శాస్త్రాలను నేర్పించటం ఆర్ష గురుకులం ప్రత్యేకత. ఈ విద్యాలయాల్లో భారతీయులేగాక దేశ విదేశాలకు చెందిన ఎంతోమంది విద్యార్థులు ఆర్ష గురుకులంలో వేదాంత విద్యను అభ్యసించారు. దాదాపు 200 మందికి పైగా వీరి వద్ద సన్యాస దీక్షను స్వీకరించి దేశ విదేశాల్లో బోధనలు చేస్తున్నారు. అంతేకాక 100లాది బోధకులను తయారు చేశారు. అలాంటి మహాద్భుత గురువుకు ప్రియ శిష్యులు మన పరిపూర్ణానంద స్వామివారు. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులపై 67కు పైగా గ్రంథాలను రచించారు స్వామి దయానంద సరస్వతి స్వామివారు. 85 ఏళ్ల ప్రాయంలోనూ ఆధ్యాత్మిక ధర్మాన్ని మరింత సుస్థిరం చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేస్తున్న మహాత్ములు స్వామి దయానంద సరస్వతి. అంతటి మహాగురువు ఈనాటి మన కోటి దీపోత్సవ కార్యక్రమానికి వేయించేయటం మన అదృష్టం. సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసిన గురువులు, ఆర్ష గురుకులం స్థాపకులు, సాధుయోగ పుంగవులు శ్రీ దయానంద సరస్వతి స్వామివారు. దాదాపు 200 మందికి పైగా వీరి వద్ద సన్యాస దీక్షను స్వీకరించి ఎంతో మంది స్వాములు ఈరోజు సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయటంలో భాగంగా నిలిచారు. శ్రీ దయానంద సరస్వతి స్వామివారిని, వారి ప్రియశిష్యులు శ్రీ పరిపూర్ణానంద స్వామివారికి కోటి దీపోత్సవ వేదిక నమఃపూర్వక స్వాగత సుమాంజలు సమర్పిస్తోంది.